हाय एवरीवन, वेलकम टू माय चैनल। ई रोजु रेसिपी मूंदाल कचोरी संडी, क्रिस्पी क्रिस्पी गा भले रुचिगा उंटाई। इला चेसुकुनारंटे इप्पुडु कचोरीलु तयारे विधानं चूडंडि फ्रेंड्स। मुंदुगा ओक गिन्ने तीसुकोनि ओक कप्पु मैदा पिंडि वेसुकोवाली, पाव टी स्पून उप्पु, 2 टी स्पून्ल ఆయిల్ వేసుకోవాలండి। వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ముందుగా నీళ్ళు వేయ ముందుకే ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి ముద్దలాగా। పిండిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ మిరియాలు। ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి। ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి। 2 గంటల సేపు నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ పట్టుకోవాలి। నీళ్ళు వేయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలండి। ఇలాగా పట్టుకోవాలి, మెత్తగా ఉండొద్దు పేస్ట్ లాగా। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి। మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలండి। వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి। ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారనివ్వాలి। ఇది చల్లారిన తర్వాత ఇలా ఉండలాగా చేసుకోవాలి। ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు పిండి తీసుకోవాలి। ఇలా చిన్న ఉండ తీసుకోవాలి, ఇంత సైజు ఉండ తీసుకొని ఇలా సైడ్లకి వొత్తాలి। ఇలా సన్నగా చేసుకోవాలి సైడ్లకి। ఇప్పుడు ఇందులో ఆ ఉండ పెట్టేసి క్లోజ్ చేయాలండి। ఇలా కవర్ చేయాలి, ఎక్స్ట్రా వచ్చిన పిండి తీసేసుకోవాలి। తీసేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి। ఇలా రెడీ చేసుకోవాలండి కచోరీస్। అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు నూనె వేడి చేసుకోవాలండి। నూనె వేడి ఎక్కువ ఉండొద్దండి, చూడండి వేసినప్పుడు ఇలా ఉండాలి। ఇవి స్లోగా ఫ్రై అవ్వాలండి। స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కచోరీస్ని। ఇప్పుడు 3 నిమిషాల తర్వాత ఇట్లా రెండు వైపు తిప్పుకోవాలి। ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి। ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి। మీకోసం మరోసారి వేస్తున్నాను, నూనె అనేది ఈ వేడిలో ఉండాలి। వేడి ఎక్కువ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ వేడి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవాలండి రెండోసారి వేసుకుంటే। మూందాల్ కచోరీస్ రెడీ అయిపోయినాయండి। ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటాయి, చూసారు కదా। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।